చెప్తాను శ్రద్ధగా వినండి, మాట్లాడుతుంటే ఎక్కువ సమయం పెట్టుకునే అవకాశం లేదు, జాగ్రత్తగా వినండి. పూర్వం ఒక సందర్భంలో ప్రతిసారి విన్న కథ అయినా ఇందాక మనం అనుకున్నాం కదా కథని అని మర్చిపోతూ ఉంటాం కదా, లేకపోతే జ్ఞాపకం చేసుకోవటం, ఈ కథ వినకపోతే కలిగేటువంటి కష్టాలను ఒకసారి గుర్తు చేసుకోవటం, కథ వినడం చాలా అవసరమైనటువంటి విషయం. ఎందుకంటే ఈవేళ కథ వినకపోతే నీలాభరిందర పాలవుతాడని చెప్పి కృష్ణ పరమాత్మ అంతటి వాడే అనేక రకాల బాధలను భవించాడంటే మనలాంటి మానవ మాత్రం ఎంత. కాబట్టి అందరూ కూడా చపల చక్రం లేక భగవంతుని ఎందుకు స్థిరమైనటువంటి మనస్సును కలిగి ఈ యొక్క కథను వినేటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుని యొక్క అనుగ్రహంలోకి దక్కుతుంది. గణపతి అంటే కలియుగంలో అత్యంత విశేషమైనటువంటి ఒక కుబ్జరూపధరుడు, అంటే ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు ఎలాంటి వాడో గణపతి స్వామి వారు కూడా అలాంటి వారే. అలా ఎవరైతే గణపతిని పట్టుకునే ప్రయత్నం చేస్తారో, గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తారో, ఇహలోకంలో ఎటువంటి ఇబ్బందులు లేవో అన్ని విఘ్నాలు పూర్తిగా తప్పించేటువంటి వాడు, మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు, జ్ఞానాన్ని ఇచ్చేవాడు, చదువుని ఆయుష్యుని వివాహాన్ని ఇత్యాది అనేక అనేకమైనటువంటి పనులను ఇచ్చేటువంటి వాడు, నవగ్రహముల వలన కలిగినటువంటి బాధల్ని శవగోపాయం చేత తప్పించినటువంటి వాడు, అన్ని రకములుగా ఆనుకున్నటువంటి వాడు ఎవరంటే పరమ పవిత్రమైనటువంటి పరమ పూజ్యుడైనటువంటి విశేషమైనటువంటి గణపతి. అటువంటి గణపతుల గురించి మనందరం కూడా తెలుసుకోవటం దుర్లభం. ఎవరికి తెలుస్తుంది, ఎవరు చెప్పగలరు? కథారూపంగా కనిపించేదంతా కూడా వాస్తవం కాదు. అంటే కథ ఎందుకోసం అంటే మన జీవితానికి ప్రతి విషయాన్ని అన్వయం చేసుకునే నిమిత్తంగా ఏది ధర్మము ఏది అధర్మం పుట్టుకతో ఎవడో గొప్పవాడు కాదు కదా. ధృతరాష్ట్రుడు కనిపించింది నేనే గొప్పవాడు, నా కొడుకులే మంచివాడు కాబట్టి వీళ్ళందరూ కూడా ధర్మబద్ధమైనటువంటి యుద్ధం చేస్తూ ఉన్నారనిపించింది. ఎవరికి? ధృతరాష్ట్రుడికి. మరి ధర్మరాజు చేసిన యుద్ధం ఏంటైతే ధర్మరాజు పక్కన ఉన్నదేవాడు కృష్ణ పరమాత్మ, ధర్మం లేకపోతే ఉంటారా? కాబట్టి అప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు ఐదుగురే ఉన్నటువంటి పాండవుల వైపు ఉన్నాడు. ఏది కావాలన్నా ఇస్తానన్నాడు, నేను కావాలంటే వస్తాను లేదా మిగతావి కావాలంటే ఇస్తాను, ఇద్దరు ఏదో ఒకటి కోరుకోమంటే నీతో హేమని అని మిగతా అన్ని ఇచ్చే అన్నారు. జయం కృష్ణ అంటే ఏమిటి? జయం జయం ఇచ్చేటటువంటి వారి మీద వేసి శివరాడట్ట ఎవరో వెనక జడలు వేసేట పడిపోతున్నప్పుడు వెంట్రుకలు పట్టుకుని వెళ్ళబట్ట వెంట్రుకలు పట్టుకుని తెలియవండి, జడ పట్టుకుంటే కనీసం ఏదో కాస్త అవకాశం ఉండొచ్చు. కాబట్టి ధర్మం అనేటటువంటి అంత గొప్పది. ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా మన యొక్క జీవితానికి అనుగుణం చేసుకుంటూ తెలుసుకుంటూ ధర్మాధర్మ ప్రవర్తన కలిగినటువంటి మనిషి ఎందరూ కూడా ధర్మబద్ధంలో నుంచి మోక్షాన్ని పొందడానికి ఈ జీవితం ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని భూములు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని రకాలైనటువంటి కూడా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా నిర్వహించే ప్రయత్నం చేయండి. మొట్టమొదట ఆ యొక్క గణేశుని యొక్క సంభవం, గణేశుని యొక్క చరిత్ర మనం తెలుసుకోవాలి. మొట్టమొదట అమ్మవారి యొక్క అనుగ్రహం చేత గణేశుడు ఉద్భవించాడు. ఎట్లా అందరికీ తెలుసు, తన అమ్మవారు అభ్యంగ స్నానాన్ని ఆచరిస్తూ ఉండగా ఆ క్రమంలో వచ్చినటువంటి అభ్యంగ స్నానం అంటే ఏమిటి? ఎత్తుకి శరీరం పైన ఎటువంటి వస్త్రములు లేకుండా చేసేటటువంటి స్నానం. అది ఎవరు చేయాలి? మగవాళ్ళు చేయించా? మగవాళ్ళు అభ్యంగ స్నానం చేయడానికి వీలు పడు చేయకూడదు. కేవలం స్త్రీలు మాత్రమే ఒక శనివారం పూట ప్రతి ఒక్కరు కూడా ఆచరించాల్సినటువంటి నియమం. ప్రతి ఒక్కరు తల నుంచి ఆ శరీరం నుంచి కింద ఉండేటువంటి నఖముల వరకు గోళ్ల వరకు కూడా చక్కగా నూనె రాసుకుని చక్కగా తలకు స్నానం చేసి తల చక్కగా ధూపంలో ఆరబెట్టుకుని ఎవరైతే స్త్రీలు శుచిగా ఉంటారో వారికి లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది, శరీర యొక్క ప్రభావం ఇంట్లో తగ్గుతుంది. నేను తలవారి 12 వరకు పడుకు లేకుండా ఉండేవాళ్ళ సంగతి చెప్పనక్కర్లేదు. కాబట్టి అలా ఉండేటటువంటి తల్లి ఆరాధ్య దైవం త్రిపుర సుందరి, మూడు పురముల ఎందుకు కలిగినటువంటి మాత ఆవిడ. ఆవిడ భగవంతుని యొక్క అనుగ్రహం పొందే నిమిత్తంగా శని యొక్క ప్రభావం తప్పించి లోకాలకు మనకి మనం అనుకోండి మన ఇంట్లో శని ప్రభావం తగ్గుతుంది, అమ్మవారు అసలు అభ్యంగ స్నానం చేస్తే ఎవరికి తగ్గుతుంది? అమ్మవారు తగ్గల, అమ్మవారికి ఏదో శని ప్రభావం ఉంటుందా? ఎందుకంటే శని అంటే ఎవరు? అమ్మవారి యొక్క పాదధూళిలో ఒకడు, అణువులలో ఒకడు శని. ఎవరు? అమ్మవారి యొక్క పాదధూళిలో అణువులు అణువులు ఉంటాయి కదా, కనిపించకుండా బుగ్గి తుడిపోతూ ఉంటుంది, ఆ అణువులలో ఒకడు శని. ఆ వల్ల అణువుల వల్ల మనకేం ప్రమాదం ఉంది? కాబట్టి అమ్మవారి యొక్క ప్రమాదం కాదయ్యా, 14 లోకాల్లో ఉండేటటువంటి వాళ్ళందరూ శని ప్రభావం తప్పాలి. శని ప్రభావం అంటే ఎందుకు? ఏమిటి ఎందుకు అంటే ధర్మాన్ని ఎవరు పాటించడో వారికి శని ప్రభావం మొదలవుతుంది. మన ధర్మం పాటించినటువంటి వాళ్ళందరికీ కూడా శని ప్రభావం మొదలవుతుంది. కాబట్టి ధర్మాన్ని పాటించే దిశగా ఆ తల్లి మనందరినీ కూడా ముందుకు నడిపించాలి. కాబట్టి అభ్యంగ స్నానం చేస్తూ ఉన్నది ప్రతి ఒక్కటి చాలా గొప్ప విషయాలే.
కాబట్టి అలా అభ్యంగర స్నానం చేసే క్రమంలో వచ్చినటువంటి నలుగు వలన ఒక వింతైనటువంటి అద్భుతమైనటువంటి సృష్టి చేసింది అమ్మవారు. అమ్మవారి చేత చేస్తే ఇంకా దానికి ఆ పేరు పెట్టాల్సిందే ఉంది. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత అద్భుతమైనటువంటి సకల సుందరమైనటువంటి రూపం ఆవిర్భావం చెందింది. అది ఎలా ఉందయ్యా అంటే 14 లోకాలను అంతకమించే రూపవంతుడిగా కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడిని పిలిచి ఆ అమ్మవారు బ్రహ్మదేవుడు ఏమవుతాడు అమ్మవారికి కొడుకు రా బ్రహ్మ హే బ్రహ్మన్ ఆగచ్చంతు ఒక బ్రహ్మ నువ్వు రావయ్యా ఆ పిల్లవాడికి ప్రాణం పోయా అంటే ప్రాణం పోసాడు. మహావిష్ణువు ఏమవుతాడు సోదరుడు ఆయన గురించి ప్రాణం పోయి ఆయన గురించి స్థితిని కల్పించమంటే అతను విదిరికితం అంతా రాశాడు. ఇలా రాయగా గణపతి యొక్క ఆవిర్భావం జరిగినది. గణపతి యొక్క పుట్టుక జననం జరిగింది ఆవేళ. అదే విశేషంగా భాద్రపద శుద్ధ చవితి నాడు అనమాట. ఇది కారణం ఉన్న పూరండి వేసేయండి పదవరండి. కాబట్టి ఇలా ఆవిర్భావం జరిగిన తర్వాత అమ్మవారు ఏమిటండి, అమ్మవారేంటి, అమ్మవారు ఏముంటుంది, శక్తి. శక్తి అంటే అంకుశము, శూలము, పాశము, గధ, ఆయుధాలన్నీ ఎవరికి ఉన్నాయి, అమ్మవారు ఉన్నాయి. ఈ అమ్మవారు ఒక విశేషమైనటువంటి గొప్ప చరిత్ర కలిగినటువంటి ఒక శూలాన్ని ఇచ్చింది. ఆ శూలం పట్టుకున్నాడు ఆయన. ఆ శూలం పట్టుకున్నటువంటి వాడి కాబట్టి ఆ శూలాన్ని పట్టుకున్నటువంటి వాడి ముల్లోకి సంచారం చేసినటువంటి పరమశివుణ్ణి ఆపాడు ఈ గణేశుడు. పరమశివుడు కైలాసానికి వచ్చినప్పుడు పరమశివుడి యొక్క అనుగ్రహం గొప్పది కదా. పరమశివుడు అనుగ్రహం పొందాలంటే అక్కడ కోపాన్ని చూడాలి. అందుకని అదే కారణం, వెనకాలన్న కారణం వేరు, మనకు అర్థమయ్యే కారణాలు వేరు. కాబట్టి పరమశివుడు ఊర్లో పని చూసుకుని వచ్చాడంటే ఊర్లో పని చూసినప్పుడు మామూలు వాడా, నాలుగు లోకాలు తిరిగి వచ్చాడంటే మామూలు వాడా. కాబట్టి ఆయన చూడటానికి ఏం లేదయ్యా, పరమశివుణ్ణి నిగ్రహించినటువంటి వాడు ఎవరు, గణేశుడు. నిగ్రహించి గణపతి ఆ యొక్క శక్తికి లోపం లేకుండా అమ్మవారు ఇచ్చినటువంటి పాశంతో ఆ శక్తి ప్రదర్శిస్తూ ఆ లోపలికి అంటే ఆ లోకంలోకే రాకుండా అడ్డుపడుతూ ఉన్నాడు. అలా సందర్భంలో ఆ యొక్క గణపతి ఎందు కోపం చెందినటువంటి వాడి రుద్రుడు. అంటే శాంతంగా ఉంటే ఎవడు, శివుడు. కోపం కలిగితే రుద్రుడు. అలాంటి రుద్రుడు ప్రళయకాండం అని చేసి తన దగ్గర ఉండేటటువంటిది ఒక శూలమే. కానీ శివుడి దగ్గర ఏ చిత్రమే ఉంది, త్రిశూలం. మూడులో ఉండే శూలాలు ఉన్నాయి. ఆ త్రిశూలాన్ని సంధించాడు. అందుకే ఉండేటటువంటి ఇది పక్కన చేసుకునే వాడిని పట్టుకునే తెలుసు ఇలా త్రిశూలం. అది మామూలు త్రిశూలం కాదు, అన్ని పొలతో తిరిగేటటువంటి త్రిశూలం. అది విశేషమైనటువంటి శక్తి వల్ల శివుని యొక్క కుమారుని యొక్క కంఠభాగానికి తగిలింది. ఆ కంఠం పైన ఉండేటటువంటి తలంతా కూడా 1000 వర్కలు అయిపోయింది. దానివల్ల దేవతలందరూ కూడా ఆ యొక్క కంఠపతి గారికి వెళ్ళారు. ఈ లోపల అమ్మవారు వచ్చింది. అమ్మవారు ఆ రక్తశక్తమైనటువంటి బడుగుల్లో పడి ఉన్నటువంటి కుమారుడిని చూసి ఎంతో ఏడ్చింది. కుమారుడు గారు కుమారుడికి కన్నీటిని పెట్టుకుంది. కుమారుడు వచ్చి ఎంతో ప్రయత్నం చేయగా పరమశివుడు, ఉగ్రుడైనటువంటి పరమశివుడు, శాంత స్వభావం పొందినటువంటి వాడి అమ్మవారు చెప్తూ ఉన్నారు, దేవి చింతించుకు, ఒక సందర్భంలో నేను గజాసురుడు అనేటువంటి రాక్షసుడు వరలిచ్చాను. నేను ఎప్పుడు నా దగ్గర ఉంటాను, నీకు గొప్ప రూపాన్ని ఇస్తాను, ప్రపంచంలోనే నీ అంత గొప్పవాడు లేకుండా చేస్తాను అని గొప్ప వరలిచ్చాడు వాడికి. కాబట్టి వాడు ఆయుష్ చాలా పెద్దది. అందుకని వాడు ఆయుష్ తగ్గిపోవాలని ఎల్లప్పుడూ కూడా నేను అంటే ఏంటంటే మోక్షాన్ని కోరుకున్న వాడికి భూమిలో ఏంటని. కాబట్టి వాడు ఉత్తరానికి శ్రద్ధ పెట్టి పడుకున్నాడు. చూసారా ఉత్తరాలు తలబెట్టడం అందరూ ఎలా పడతారో పడుకుంటూ ఉంటారు, ఏది పడితే తింటూ ఉంటారు, ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. అవన్నీ కూడా శాస్త్రం ఏం చేసి ఎందుకు చెప్పింది అంటే చాలా లోతైనటువంటి విషయ పరిశీలన ఉంది దీని మీద. కాబట్టి ఉత్తరముఖంగా తలబెట్టి పడుకున్నాడు గజాసురుడు అనేటువంటి రాక్షసుడు. ఎందుకోసం, నా యొక్క శరీరం పోవాలి, నేను పరమేశ్వరుడు ఐక్యం కావాలి అన్న ఉద్దేశంతో అలా పడుకున్నటువంటి ఆ యొక్క శిరస్సు తీసుకొచ్చి ఈ గణేశుడికి పునః ప్రాణప్రతిష్టాది విధులన్నీ కూడా ఆచరిద్దాం, తప్పకుండా నీవు శాంతించాలి అమ్మవారు చెప్తే ఆ యొక్క గణేశుడికి ఆ వెతకడానికి వెళ్ళారు. ఎవరు వీళ్ళందరూ ఆ యొక్క గజాసురుడు గురించి అంటే వీళ్ళు అమ్మపాపం తెలియాలి. ఆ గజాసురుడు రాక్షసుడి యొక్క తలకాయ ఏ రూపంలో ఉన్నాడయ్యా, ఆ తలకాయ తీసుకొచ్చి గణపతి పెట్టారు. ఇప్పుడు ఆ స్వామి ఎలా కనిపిస్తున్నాడు, వికటుడు. అంటే చూడటానికి కిందంతా కూడా మనిషి యొక్క రూపం, చేతులు, కాళ్ళు, పొట్ట ఇవన్నీ కూడా మనిషి యొక్క రూపం. తలకాయ చూస్తే ఉంది ఏనుగు తలకాయ, పెద్ద పెద్ద చెవులు, ఒక తొండం, అలా విశేషంగా ఉండేటటువంటి కుప్తి రూపం. ఈ రూపాన్ని చూసినటువంటి వాళ్ళందరికీ వికటుడుగా హాస్యాస్పదంగా అనిపిస్తూ ఉన్నాడు గణపతి. ఎలా అనిపిస్తున్నాడు, హాస్యం. నువ్వేం పూజ చేస్తున్నావు,
పూజ ఎప్పుడు చేయాలి అప్పుడే చేయాలి, నక్షత్రం ఉన్నాయి కదా అలా. కాబట్టి అలా ఉండేటటువంటి హాస్యాస్పదమైనటువంటి రూపాన్ని ముల్లోక సంచారైనటువంటి ఆ యొక్క స్వామివారు పునః ప్రాణం పోశారు రుద్రుడు. ప్రళయకాండాలను చేసినటువంటి వారు తీసేసినటువంటి వారు రుద్రుడే. మళ్లీ శాంతాలను పొందినటువంటి శివుడుగా పునః ప్రాణాన్ని ఇచ్చినటువంటి వారు కూడా ఆయనే. ఇలా కొంతకాలం జరగగా కుమార సంభవం కూడా జరిగింది. కుమార సంభవం కుమారస్వామి గ్రహణం అది కూడా పూర్తయిన తర్వాత ఒక రోజున దేవతలందరికీ కూడా వృత్రాసుడు అనేటువంటి రాక్షసుని ఎలా చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. అలా చాలా బాధలు పడుతున్నటువంటి దేవతలందరి యొక్క హరిభాగాలు అంటే హోమంలో వేసినటువంటి పదార్థాలు హోమంలో ఇలా వేస్తూ ఉంటే చేపడుతున్న వాళ్ళు తినేస్తూ ఉన్నారు. అంటే మన దేవతలకు ఎప్పుడు సంభవిస్తున్నది. కాబట్టి ఇలా ఏ కర్మలో ఆచరించకుండా ఏ పుణ్య కార్యాలు ఆచరించ చేయకుండా అందరికీ అడ్డుపడుతున్నారు రాక్షసులు. అలా ఈ రాక్షసులందరూ కూడా బాధను భరించలేక దేవతలందరూ జోలి పెట్టుకుని మహావిష్ణువు ఆ యొక్క సదాశివుడు దగ్గరికి వేడుకున్నారు. మహానుభావ ఇలా జరుగుతోంది, మీరే ఉగ్రరూపాన్ని దాచి వీళ్ళందరినీ కూడా సంహారం చేయాలి. ఎంత సంహారం చేస్తాడైనా రక్త బీజుడు, ఒక రక్తపు బిందువు కింద పడితే 1000 మంది పుట్టుకొస్తూ ఉంటారు. శుంభలు శుంభలు వాళ్ళెవరినైనా హతమార్చగలరా అంటే ఒక తలకేకి వస్తే మన మత తలకైతే మళ్ళీ పుట్టుకొస్తూ ఉంటారు 100 మంది. ఆ బాహుబలి అనేది మనవుతుంది కదా, అదేదైతే కలికి సినిమాలు అవుతున్నట్టు. కాబట్టి ఇలా ఉండేటటువంటి వాళ్ళ రాక్షసులు మాయారూపం చేత ఉంటారు. వాళ్ళని సంహరించడం అనేది సాధ్యం కాదు, ఎందుకంటే అది పరమేశ్వరుడికి వరం. కాబట్టి దేవి వీరి దేవతలారా వీళ్ళందరూ కూడా వీళ్ళ అంటే మీ అందరికీ కావాల్సింది రక్షణ అంతేగాని కేవలం దుష్ట శిక్షణ ఎప్పుడూ కాదు. కాబట్టి మీ అందరికి రక్షణ ఇస్తాను, అందుకోసం నా ఇద్దరు కుమారులు ఒక కుమారులు మీకు రక్షణగా నియమిస్తానని చెప్తూ పరమశివుడు వారందరికీ వరం ఇచ్చాడు. అందుకని ఇద్దరికీ పరీక్షలు ఏర్పాటు చేశాడు. అదేవిధంగా మీ అందరికీ కూడా తెలుసు ఏమిటో పరీక్ష, 3 లోకాలు 14 లోకాలు కూడా తిరిగినటువంటి వారు 3 లోకాలు అంటారు 14 అంటారంటే 3 లోకాలే 14గా ఆవిర్భవించి విస్తరించి ఉన్నటువంటి లోకాలు అన్నమాట. అంటే మన రాష్ట్రం 2గా ఉండిపోయింది. కాబట్టి అలా ఉన్నటువంటి ఈ 14 లోకాలు కూడా విశేషమైనటువంటి జ్ఞానం చేత అందరు ఎవరైతే ముందు తిరిగి వస్తారో ఆ యొక్క పర్వతాలు ఎక్కాలి, సముద్రాలు స్నానం చేయాలి, అలాగే దేవతల యొక్క సందర్శనం చేయాలి. అందులో దేవతలు యక్షులు కిందరు చింపురుషులు మనుష్యులు అనేటువంటి వాళ్ళందరికీ సంబంధించిన వివిధ రకాలైనటువంటి విషయాలని బాగా జ్ఞానం చేత తెలుసుకోవాలి. అలా అన్ని పూర్తి చేసి ఎవరు వస్తారో వారికి ధనాధిపత్యాలు ఇస్తారని చెప్తారు స్వామి. ఆ మాటలు విన్నటువంటి వారి కుమారస్వామి వెని వెంటనే ఆలోచించిన పరుగు పరుగున తన యొక్క గొప్ప వాహనం హెలికాప్టర్ అనుకుంటారు. కాబట్టి అలా నెమలి వాహనం పైన ప్రయాణం చేస్తూ అన్ని రకాలైనటువంటివి తిరిగి రావాలనే తాపత్రయంలో పెడుతూ ఉంటారు కుమారస్వామి. కానీ గణపతి స్వామి వారి కాకుండా కూర్చుని కుద్దరు ప్రశాంతంగా ఇద్దరు భోజన పదార్థాన్ని తింటూ ఆనందంగా